టీడీపీని విడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. నలుగురు ఎంపీలు పార్టీ మారినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు. అరెస్టు భయంతో అండర్ గ్రౌండ్ కు వెళ్లిన సుజనా చౌదరిని బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన నలుగురు నేతలు ప్రజల్లోంచి వచ్చిన వారు కాదని, చంద్రబాబు దయా దాక్షిణ్యాలపై పదవులు పొందారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు చంద్రబాబు గారి దయా దాక్షిణ్యాల మీద, ఐ రిపీట్, చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద తెరపైకి వచ్చిన నాయకులు వారు, స్వతహాగా రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులనే ఒక ముద్ర వేసి తెరపైకి తీసుకొచ్చారు వాళ్ళని. ఆ విషయాన్ని కూడా విస్మరించి తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకొని, తమ వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించుకొని, తమ పరిశ్రమల అభివృద్ధి కోసం ఉపయోగించుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దేశంలో లేని రోజు చూసుకొని. బీజేపీ స్లోగను వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, వన్ నేషన్ వన్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది కాబట్టి భారతదేశంలో ఏ రీజనల్ పార్టీని ఎదగనివ్వకుండా చెప్పు చిత్రలో పెట్టుకుని భారతదేశాన్ని ఏకచిత్రాధిపత్యంగా బీజేపీ అలానే గేమ్ ప్లాన్లో భాగమే ఇవాళ తెలుగుదేశం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళటం. ఇది ఇక్కడితో ఆగదు. వాళ్ళకి రాజ్యసభలో కంఫర్టబుల్ మెజారిటీ వచ్చేదాకా ఈ రీజనల్ పార్టీస్లో ఉన్న బలహీనమైన వ్యక్తులందరినీ కూడా బెదిరించో లాలించో